గురుధర్మంలో పాలించను. ఎప్పుడైతే ఆయన శిష్యుడు అని చెప్పుకున్నాడో వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన గురువు గురుధర్మాన్ని పాలించినట్ట చక్కని ఆధ్యాత్మిక బోధచే అతని పలకరించను. అర్జునుడు శిష్యస్థానమును ఆక్రమించడంతో కృష్ణుడు గురుస్థానమును ఆక్రమించి ఉండేది వాడు కాదు. మనకు ఈ రకంగా గీతయు లభించినటువంటి కాదు. ఎప్పుడైతే ఆయన శిష్యస్థానం స్వీకరించిన అనుకుని ఆయన గురుస్థానంలో ఆయన్ని గురువుగా కోరుకున్నారో దానివల్లనే మనకు ఈ గీత లభించినది. కావున స్వకీయ ఆత్మార్పణ ద్వారా అర్జునుడు లోకమునకు మహోపకారం కొనచ్చిన వాడు ఆయను. మూర్ఛులందరూ గీత ఎందు తెలుపబడిన ఈ గురు శిష్య న్యాయము చక్కగా తెలుసుకుని తరించడం మంచిది. ఉపతస్వభావ ప్రతి వాని స్వభావము వాస్తవంగా నిర్మలమైనది, కానీ ప్రకృతి దోషం వచ్చే అది కొట్టబడి మలినమైపోతున్నది. కొందరికి కామదోషముచే కొట్టబడుతున్నది, కొందరికి క్రోధ దోషముచే కొట్టబడుతున్నది. కానీ అర్జునునకు పుణత్వము అంటే అజ్ఞాన దోషముచే కొట్టబడి చిత్తము ధర్మాధర్మ పరిజ్ఞానం లేకుండెను. తమ నిర్మల స్వభావము దోషములచే కుంఠితమైనను అవివేకులు తద్దోష నివారణకై ప్రయత్నిస్తుందరు. అర్జునులో అప్పుడు కాక తన చిత్తమందరి దోషము వెనువెంటనే గ్రహించి దానిని సరిదిద్దుటకై మార్గం ఏమి ఆ మార్గము సద్గురువును ఆశ్రయించుటే. గౌరవుడు శ్రీకృష్ణ పరమాత్మయే. అర్జునుడు తక్షణమే భగవానుకు శరణాగతుడై నేను మీ శిష్యుడను నన్ను శాసించుడు అని వేడుకున్నాను. శ్రీకృష్ణకు పాదాప్రాముఖ్యను అహంకారము పారతోలను తలవంచను పరమాత్మ క్షేత్రమున పురోగతి నిమిత ఇది ఒక్కటియే మార్గము. అహంభావము పారద్రోలి సద్గురువును ఆశ్రయించుటయే సంసార సముద్రమును దాటకు ఏకైక ఉపాయము. సద్గురువు అను నావికుని యొక్క ఆలంబనమును గైకోనమిచో అతడు భవసాగరము అవలీలగా దాటించగలడు. కావున మూర్ఛులెల్లరూ అర్జునుని వలె సద్గురువుల యొక్క వినయాంతులై ఆత్మజ్ఞానం నుండి జన్మ సార్థకము అమర్చుకోలేము. అంటే గురువు ఇంపార్టెంట్. ఈ మూర్ఛత్వానికి గురువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ నాకేం తెలియదు, అంతా నువ్వు విశ్లేషించి చెప్పాల్సిందే అని ప్రతి శరణాగతి నిన్నడో శిక్షణ భోజనం. ఇంకా ఇక్కడ నుంచి ఆయన కీర్తనలో అట్టి శరణాగతి తప్ప తన మనస్తాపము పోగొట్టగలిగిన ఇతర ఉపాయ నిధులు తనకు కానరాకున్నదని అర్జునుడు చూపించున్నాడు. ఈ శరణాగతి తప్ప ఈ మనస్తాపము ఇప్పుడు మనస్తాపం పోగొట్టే ఉపాయం లేదు అని శరణాగతత్వాన్ని అనుకరించను. నహి ప్రపశ్యామి మమాపముచ్చోకముచ్చోషణమింద్రియాణ అవాస్య భూమాన పద్మబుద్ధం రాజ్యం సురాణామచ్చాధిపత్యం. ఈ భూమండలం శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును దేవతల యొక్క ఆధిపత్యము పొందు కూడా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈయన దుఃఖము ఏది పోగొట్టగలతో దాన్ని కనుగొనజేయాలనుకున్నాను. బాహ్య ప్రపంచమున ఎన్ని సంపదలను అధికారములను పదవులను పొందినప్పటికీ అవి మంత్రి మానసిక అశాంతిని తొలగింపజాలవు. ఈ ప్రపంచంలో మనం ఎన్ని పొందినా కూడా మన మానసిక శాంతి అశాంతిని అవి తొలగింపజాలవు. మనోవ్యాధిని అవి ఉదర్పజాలవు. కనుకనే భూలోక స్వర్గలోకాలు చిన్నులు రెండును చేరు తన మనోదుఖమును నివారింపజాలకుండమని అర్జునుడు పేర్కొన్నాను. మనోవ్యాధికి
దానినే అర్జునులకు భగవానుడు ప్రసాదింపబోతున్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతివారము సంపాదించవలసినది బాహ్య ప్రపంచ సౌఖ్యములు, పదవులు, లోభములు కాదనేది ఆత్మవిజ్ఞానమే అని స్పష్టమవుతున్నది. ఈ ప్రకారంగా పలికి తదుపరి అర్జునుడు ఏం చేసినో సంజయుడు చెప్పుచున్నాడు. సంజయ ఉవాచ ఏవం చాషీకేశం గుడాకేశ పరంతప నయోస్యితి గోవింద ముక్వా తోష్ణీం బభూవ. సంజయుడు చెప్పిన ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పి నేను యుద్ధము చేయను అని పలికి కోరుకుంటాను. అత్తవి శ్రీకృష్ణుడు ఏం చేసినో సంజయుడు ప్రశ్నిస్తున్నాడు. తము వాచ ఋషికేశః ప్రసన్నః భారత సేనయోర్భయోర్మధ్యే విశీరంతమిదం వచః. ఓ ప్రాసు మహారాజా, రెండు సేనల మధ్య గెలపించుచున్న ఆ అర్జునుని చూసి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఈ కింది వాక్యమును పలికిరి. అజ్ఞాన స్థితి అందున్న వారిని చూచి వారి శ్రేష్ఠులను పలికించి జ్ఞానులకు నవ్వు చూచుచున్న అర్జునులకు ధర్మస్వరూపము తెలియనందువలన పరిస్థితి అయోమయంగా ఉన్నదై శోకము కలిగించను. ధర్మహాస్య కలిగిన శ్రీకృష్ణుడు అద్భుత నవ్వులాటగా ఉండదు. మాయను దాటని వారు మాయాజన్యములకు దేహేంద్రియ మనంబులతోనూ తదితర ప్రాపంచిక పదార్థములతోనూ తాదాత్మ్యం నుండి వాని గుణములను తమయందే ఆరోపించుకుని దుఃఖించుచున్నారు. వివేకవంతులకు జ్ఞానంలో ఆ మాయను జయించి తదధీనములకు ఇంద్రియాదులకు లోబడక వాని గుణములను తమయందు ఆరోపించుకొనక సాక్షిగా చుట్టుచుందో. ఇది జ్ఞానుల యొక్క లక్షణం. ఇంతకుముందు జరిగింది అగ్నిదేమో అజ్ఞానమైన లక్షణం. అట్టి వారికి మాయాపరమంతుల చేష్టలు నవ్వు పుట్టించుచుందను. ఇక్కడ ఆయన నమ్మినాడు అని అంటే అందువలన నమ్మినాడు, ఆయనకి ఏం తెలియదుగా దాని నమ్మినాడు అంటే ఆ నవ్వు నవ్వునట్టు కాదు, అది నవ్వినట్టు ఆయన ముఖము అక్కడ ప్రసన్నంగా కనబడుతుంది. త్రాడు అని తెలిసిన వాడు దాన్ని పామనుకుని ఏడ్చు వారిని చూసి నవ్వడా? త్రాడు అని తెలిసిన వాడు దాన్ని పామనుకుని ఏడ్చు వారిని చూసి నవ్వడా? అదేవిధంగా పరిహసింపడా? చంటి పిల్లవాడిని వికృత చేష్టలను తండ్రి చూచి నవ్వునట్టు ఇక్కడ చంటి పిల్లవాడిని వికృతి చేస్తూ అంటే బాధపడుతున్నది చంటి పిల్లవాడు ఎట్లయితే బాధపడుతున్నాడో అట్లా తండ్రినే వాడు చూచి నవ్వినట్టు అజ్ఞానుల జ్ఞానులకు హాస్యాస్పదంగా ఉంటుంది. అజ్ఞానికి కోష్పదం సాగరాయితే అన్నట్లు ఈ కోష్పద జలమంతా సంసారము మహాసాగరంగా తోచుంది. అజ్ఞానికి ఈ కోష్పద జలమంతా సంసారము మహాసాగరముగా తోచుంది. కానీ జ్ఞానికి సాగరో కోష్పద అయితే అన్నట్లు సంసార మహాసాగరం రవ్వంత జలముగా తోచుంది. కావుననే ఇచ్చట మోహగ్రస్తుడకు అర్జునుని వింత చర్యలన్నీ పరమ జ్ఞానియకు శ్రీకృష్ణుకు హాస్యజనకములాయను. ఒకని ముఖమునందు విషాద ఛాయ మరి ఒకని ముఖమునందు ఆనందాష్పయ ఆనంద ఛాయ. ఇదే అజ్ఞానికి జ్ఞానికి గల భేదము. ఇక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు గావించిన దివ్య ప్రబోధము సంజయుడు వివరించుచున్నాడు. ప్రప్రదమున ఎవరిని గురించి శోకింపదగని శోకింపదని భగవాను రచించున్నాడు. శ్రీ భగవాను వాచ అశోచానం అశోచస్వం ప్రజ్ఞాపాదాంచ భాషసే గతాశూన గతాశూంచ నాం శోచంతి పండితా. ఓ అర్జున, నీవు
శోకింపదగని వారిని గూర్చి శోకించితివి. పైగా బుద్ధివాదంతో కూడిన వాక్యమును కూడా పొందుచు ఉన్నారు. జ్ఞానులకు వారు మరణించిన వారిని గురించి కాని జీవించి ఉన్న వారిని గురించి కాని ఎన్నటికీ దుఃఖింపరు. గీతాబోధ ఈ శ్లోకం నుండి ప్రారంభమవుతున్నది. కనుకనే గీతాశాస్త్రమున ఈ శ్లోకము బీజము చెప్పబడినది. ఈ శ్లోకము గీతాశాస్త్రమునకు బీజము ముఖ్యమైనది చెప్పబడుతున్నది. వృక్షమంతయు బీజము వృక్షమంతయు బీజమునందు ఇమిడి ఉన్నట్లు గీతాతత్వమంతయు ఈ శ్లోకమునందు ఇమిడి ఉన్నది. గీతా ప్రబోధము అసోచ్యా అను పదంతో ప్రారంభమై చివరి అధ్యాయంలోని మాసుచహ అను పదంతో అంతమైనది. కనుక శోకరాహిత్యమే గీత యొక్క పరమ లక్ష్యమని స్ఫురించుచున్నది. అసోచ్యా ప్రపంచములోని ప్రతి పదార్థమును అస్థి భాతి ప్రియ నామరూపములను ఐదింటితో చేర్చబడుతున్నది. అందు మొదటి మూడును అంటే సత్ చిత్ ఆనందం సత్యం ఈ మూడు సత్యములు తక్కిన నామరూపములు రెండును కల్పితము. మొదటి మూడు మాత్రమే జీవుని వాస్తవ రూపం. సత్ చిత్ ఆనందం అనేదే జీవుని యొక్క వాస్తవ రూపం, నామరూపములు కాదు. సత్యమగు తన స్వరూపము ఏ కాలమందును నశింపదు. సత్యమనే తన స్వరూపం ఏ కాలమందు నశింపదు, కావున దాని కొరకై శోకింప పనిలేదు. ఇది నశింపదు కాబట్టి సత్యం అనేది దానికోసం మనం శోకింప పనిలేదు. అసత్యమగు నామరూపములు మార్పు పొందినను, అసత్యమనే నామరూపములు మార్పు పొందినను నశించినను నశించినను అవి తన స్వరూపముగాను అవి తన స్వరూపము కాదు. కనుక వానికై శోకించుటయు నిష్ప్రయోజనము. కాబట్టి ఇక శోకించుట దేని కొరకు అని భగవాను ప్రశ్నిస్తున్నాడు. ప్రజ్ఞావాదాంచ బుద్ధివాదముతో కూడిన పనులు బుద్ధి కొంత దూరం మాత్రమే పోగలదు, ఆ పైన పోలేదు. బుద్ధికి అతీతముగా ఉన్న వస్తువు ఆత్మ, బుద్ధికి అతీతంగా ఉన్న వస్తువు ఆత్మ. బుద్ధి ప్రకృతి యందు అంతర్గతము, ఈ బుద్ధి ఏమైంది ప్రకృతిలో అంతర్గతము మాత్రం కలిసి లేదు. కనుక బుద్ధివాదం ముందు కొన్ని లోపముటకు ఆస్కారం కలదు. బుద్ధిని దాటి ఆత్మను సృశించిన వానికి హక్కు ఉండదు. ఎప్పుడైతే బుద్ధిని దాటి ఆ దీనికి సూపర్ కాన్షియస్ స్టేట్ ఉంటుంది దానికి వెళ్ళిపోతే ఇట్లా ఉండదు. అతడు పరమార్థ తత్వము యథార్థమును రచింపగలడు. అర్జునుడు ఇంకనూ ఆ స్థితికి రాలేదు. కనుక బుద్ధి అని తన కొరబద్దతో కొలిచి తనకు తోచిన విధముగా పలికను. ఇవన్నీ ప్రజ్ఞావాదములోయి అని ఒక్క మాటతో వాడినన్నిటినీ భగవాను కొట్టిపారేసి ఇవన్నీ ప్రజ్ఞావాదము కొట్టిపారేసి నాను సోచని పండిత. సామాన్యంగా పండితులనగా కావ్య నాటకాలంకారములందును కవిత్వాదులందును ప్రకర్షత్వం కలవారిని లోకంలో వాడుట, కానీ యథార్థముగా పండితుడనగా ఎవరి కొరకును దేని కొరకును దుఃఖింపని వాడని భగవానుడు ఇచ్చట పేర్కొనిది. రామకృష్ణ వారు కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వారు పండితులు కదా, పండితులు అనుభవంతో లేని పాండిత్యం పాండిత్యం కాదన్నారు కదా, అదే కదా. యథార్థంగా పండితుడనగా ఎవరి కొరకును దేని కొరకును దుఃఖింపని వాడిని భగవాను చుట పేర్కొంది. ఇంతే కాదు, జ్ఞానాగ్నిచే సమస్త కర్మలను భక్తీభూతమనుకుని వాడే పండితుడు. నాలుగు అధ్యాయంలో సర్వజీవులందును సమభావం కలవాడే పండితుడు. అక్కడేమో నాలుగు అధ్యాయంలో సర్వజీవులందును సమత్వం సమత్వ దృష్టి సమభావం అట్లా ఉండేవాడే పండితుడని ఐదవ అధ్యాయంలో చెప్పబోతుడు. ఇట్టి సుగుణములు కలవానికే భగవానుడు పండితుడని బిరుదు సంగీతుడు. కనుక జనులు
విద్యా వైదుష్యముతో పాటు ఆత్మజ్ఞానము కలిగి భగవదుత్తములు పాండిత్యము సంపాదించి సర్వేశ్వరులకు ప్రీతి ప్రాప్తులు కావలసి ఉన్నారు. Thank you.
Thank you.
Thank you.